B7 ఛానల్ ప్రేక్షకులందరికి నమస్కారం అండి. ప్రస్తుతం మనం ఉన్నాం యాదాద్రి భువనగిరి జిల్లా తురకపల్లి మండల గోపాల్పూర్ గ్రామంలో. సో గ్రామంలో ఒక సర్పంచ్ బాధ్యతగా మరి పూలపల్లి జ్యోతి యాదవ్, డాక్టర్ ఆఫ్ వెంకటేష్ యాదవ్. సో తను ఒక సర్పంచ్గా బాధ్యతలు చేపట్టడం వచ్చి గ్రామంలో అభివృద్ధి ఏ విధంగా కొనసాగుతుందో, తను ఒక సర్పంచ్ బాధ్యతలు చేపట్టడం వచ్చి ప్రజలు నమ్మకంతో తనను ఎన్నుకున్నారు కాబట్టి మరి గ్రామంలో అభివృద్ధి ఎలా ఉందో, మనం గ్రామంలో ప్రజాసేకరణ చేస్తున్నాం, అదేవిధంగా సెంట్రల్ బృందం వచ్చేసి మన గ్రామాన్ని కూడా సందర్శించేసి అభివృద్ధి ఏ విధంగా చేస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో మనతో పాటు గ్రామస్తుడైనటువంటి ప్రవీణ్ యాదవ్ గారు ఉన్నారు. సో తన మాటల్లో గ్రామంలో అభివృద్ధి ఏ విధంగా ఉందో వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. గోపాల్పురం గ్రామంలోనే గత 40 ఏళ్ళ అయితే సర్పంచ్గిరి వచ్చి 40 ఏళ్ళ తర్వాత పూలపల్లి జ్యోతి డాక్టర్ ఆఫ్ వెంకటేష్ యాదవ్ గారి హయాంలోనే గోపాల్పురం గ్రామంలోనే సీసీ రోడ్లు కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, హరితహారం కానీ, ఎటువంటి ఊర్లో కానీ ఏ గ్రామ పంచాయతీలో కానీ హరితహారం ఇంత మంచిగా ఎక్కడ జరగలేదు. మొన్న ఎమ్మెల్యే గారికి ఇట్లా గోపాల్పురం వచ్చి అన్నారు. ఎటువంటి పన్స్ కానీ కులంపాక, అంటే కులంపాక అంటే పెద్ద విలేజ్, అది దగ్గర దగ్గర 4,500 ఓట్లు 5,000 ఓట్లు ఉంటాయి. అటువంటి ఊరికి 95 లక్షలు వస్తే గోపాల్పురం గ్రామానికి పూలపల్లి జ్యోతి డాక్టర్ ఆఫ్ వెంకటేష్ గారు దగ్గర దగ్గర 1 కోటి రూపాయల పన్స్ తెచ్చారు. మా ఎమ్మెల్యే పన్స్ కాక మన ఎర్రబెల్ దయాకర్ రావు దగ్గర ఇట్లా, మన మంత్రివర్యుల దగ్గర ఇట్లా గత సంవత్సరం కింద 30 లక్షలు, మొన్న ఒక 30 లక్షలు కేసీఆర్ ఇచ్చిన 25 లక్షలు, మొత్తం 85 లక్షలు 90 లక్షలు పన్స్ చేసి సీసీ రోడ్లు కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, గోపాల్పురం గ్రామంలో శ్మశాన వాటిక కానీ, మన డంపింగ్ హ్యాడ్ కానీ, హరితహారం కానీ, ఇవన్నీ సర్పంచ్ జ్యోతి డాక్టర్ ఆఫ్ వెంకటేష్ వారి గారి ఆధ్వర్యంలోనే గత ఏ సర్పంచ్ చేయని పనికి ఇట్లా వెంకటేష్ యాదవ్ గారు చేశారు. ఆ దమ్మంటే ఏందనేది చూపించారు. గ్రామ పంచాయతీని చాలా అభివృద్ధి చేశారు. ఇప్పుడు ఢిల్లీ నుంచి బృందం వస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ బృందం వస్తుందంటే ఎందుకు వస్తుందంటే అది ఒక అభివృద్ధిని చూసి మొన్న ఎమ్మెల్యే గారు ఇట్లా చాలా సభలో అన్నారు. అందువల్ల ఇట్లా మనకు ఢిల్లీ నుంచి బృందం ఈ గోపాల్పురం గ్రామాన్ని, యాదాద్రి జిల్లా భువనగిరి యాదాద్రి జిల్లాలో తుర్కపల్లి మండలం గోపాల్పురం గ్రామాన్ని ఢిల్లీ బృందం దీన్ని గోపాల్పురం గ్రామాన్ని ఎంచుకుంది. సో గతంలో చేసినటువంటి సర్పంచ్లు మరి అభివృద్ధి ఏ విధంగా ఉంది, ఇప్పుడు సర్పంచ్గా అయినటువంటి జ్యోతి యాదవ్ గారు ఎలా ముందుకు తీసుకెళ్తున్నారు? సో గతంలో డంప్ యార్డ్లు అయితేనేమి, పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠ ధామాలు ఇవన్నీ లేకుండే కదా. సో ప్రజల్లో స్పందన ఎలా ఉంది? ఇప్పుడు వైకుంఠ ధామాలు కానీ, హరితహారం కానీ ప్రజలు ఎట్లుందనంటే, ఇప్పుడు ప్రభుత్వం అనేది అన్ని అవకాశాలు మనకి ఇస్తుంది, కానీ ఆ అవకాశాన్ని ఇట్లా నిలబెట్టుకునే అవకాశం సర్పంచ్ల దగ్గర ఉంటుంది. ఇప్పుడు పక్క గ్రామాలలో ఇట్లా మేము చూస్తున్నాము. ఇప్పుడు మా పక్కకు తిమ్మాపురం కానీ, కొండాపురం కానీ, వాసలమారి కానీ, ఇప్పుడు కాజిరెడ్డిపల్లి కానీ, దామకుండ కానీ మేము చూస్తున్నాము. అంటే వచ్చిన పన్స్ని మనం ఎట్లా వినియోగించుకోవాలి అనేది సర్పంచ్ల దగ్గర ఉండాలి. ఆ వినియోగాన్ని మన సర్పంచ్ జ్యోతి డాక్టర్ ఆఫ్ వెంకటేష్ గారు అది ఎట్లా చేయాలనేది చేసి చూపించిండు కాబట్టి ఈరోజు మా గోపాల్పురం గ్రామం ఇంత అభివృద్ధి చెందింది. సో తుర్కపల్లి మండలంలో మరి 31 గ్రామ పంచాయతీలు ఉన్నాయి కదా. సో 31 గ్రామ పంచాయతీలో లేని అభివృద్ధి గోపాల్పురంలో జరిగింది కాబట్టి మరి కేంద్ర ప్రభుత్వం కూడా ఇక్కడికి విచ్చేస్తున్నారు కదా. సో 31 గ్రామాలకు మించి మరి గోపాల్పురంలో ఎలా అభివృద్ధి చెందింది? ఇప్పుడు ఒకటి, ఢిల్లీ బృందం ఇంతకుముందు మన నాగాపల్లి గ్రామానికి ఇట్లా రావడం జరిగింది మొన్న పోయిన నెలలో. ఆ నాగాపల్లి గ్రామం గిట్ల మాకు ఎంత డిస్టెన్స్ కాదు, అంత 4 కిలోమీటర్ డిస్టెన్స్ మాకు ఇక్కడనే దగ్గరనే అక్కడ ఢిల్లీ బృందం వచ్చి చెక్ చేసినప్పుడు ఏమన్నారంటే హరితహారం కానీ అక్కడ ఎటువంటి అభివృద్ధి కానీ ఏం కరెక్ట్గా లేదు. అందుకే ఆ గ్రామాన్ని ఎంచుకున్నా కానీ అక్కడ గ్రామ పంచాయతీ ఫెయిల్ అయింది. ఈరోజు గోపాల్పురం గ్రామాన్ని ఎంచుకున్నారు. ఎందుకు ఎంచుకున్నారంటే మొన్న ఎమ్మెల్యే గారు కానీ, మండల్ రెవెన్యూ అధికారి, ఎండిఓ గారు, ఇప్పుడు మన జిల్లా లేవర్ నుంచి మొన్న మీటింగ్ పెట్టినప్పుడు వచ్చారు. ఈ అభివృద్ధిని చూసే మళ్ళీ మన డిస్టిక్లో గోపాలపురం గ్రామాన్ని ఎంచుకోవడం జరిగింది. ఎందుకు ఎంచుకోవాలంటే అభివృద్ధిని చూసే కదా, వాళ్ళు చెప్తేనే కదా ఇక్కడ ఢిల్లీ బృందం వస్తుందని నేను అనుకుంటున్నా. సో గతంలో ఈ డంప్ యార్డ్లు లేకుండే, సో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేకుండే కదా. సో మోరీల ద్వారా జ్వరాలు రావడం కానీ, మలేరియా ఫీవర్స్ రావడం కానీ, టైఫాయిడ్ ఫీవర్స్ రావడం కానీ, ఈనాడు స్వచ్ఛ భారత్లో భాగంగా, బంగారు తెలంగాణలో భాగంగా గ్రామాన్ని ఒక పరిశుభ్రంగా ఉంచుతున్నారు పారిశుద్ధ్య కార్మికులు అయితేనేమి, సర్పంచ్ గారు అయితేనేమి, ఉప సర్పంచ్ గారు, కోఆప్షన్ మెంబర్లు కానీ, ఎంపీటీసీలు కానీ, సో సెక్రటరీ గారు కానీ, సో ప్రతి ఒక్కరూ గ్రామాన్ని ఒక ఇంటి సమస్యలాగా భావించి మన ఇంటి ఎంత పరిశుభ్రంగా ఉంచుకుంటామో ప్రతి ఒక్కరూ గ్రామ అభివృద్ధి కృషి చేస్తున్నారా? సో దీని గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు అభివృద్ధి అనేది జరిగింది, కాకపోతే మీరు అడిగింది ఏంటంటే పరిశుభ్రత గురించి అడిగారు. సో దానికి ఇట్లా నేను చెప్తున్నాను. ఇప్పుడు ఇంతకుముందు కానీ మనకు గ్రామాలలో చిన్న చిన్న పల్లెటూరులలో ఇట్లా మనకు డంపింగ్ యార్డ్ లేదు. ఇంకొకటి, చెత్త ఎక్కడ పడితే అక్కడ వేసేది. ఇప్పుడు గ్రామ పంచాయతీ నుంచి ఒక ట్రాక్టర్ గిట్ట సర్పంచ్ గారు పెట్టారు. ఎవరైనా చెత్త గిట్ట రోడ్డు మీద వేయడం లేదు. ఆ చెత్తని గిట్ట చెత్త బుట్టలు వేసి ట్రాక్టర్ ఒక 2 రోజులకు ఒకసారి ఇంటింటి ట్రాక్టర్ ఇట్లా తిరుగుతుంది. ట్రాక్టర్లో కానీ చెత్త కానీ తీసుకుపోయి డంపింగ్ యార్డ్లు వేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి, ఇప్పుడు ఏమడిగారంటే ఇప్పుడు సర్పంచ్ గారు కానీ, ఇప్పుడు మన సెక్రటరీ గారు కానీ ఒక వారానికి ఒకసారి ఇట్లా ఇదంతా చెకప్ చేసుకుంటున్నారు.
అప్పుడు ఎక్కడ అప్పుడు లేని అభివృద్ధి ఇప్పుడు జరుగుతుంది. సో ఎమ్మెల్యే గొంగుడి సునీత గారు ఎలా సపోర్ట్ చేస్తున్నారు మీ గ్రామానికి? గొంగుడి సునీత గారు సపోర్ట్ చేస్తున్నారు, చేయలేని మేమల్లే. మొన్న 25 లక్షలు మన కేసీఆర్ ఫండ్స్ ఇచ్చారు. మొన్న గిట్ల సునీత గారు వచ్చిపోయారు. వచ్చిన సునీత కానీ, ఇప్పుడు ఎమ్మెల్యే సునీత కానీ, మన ముఖ్యమంత్రి కానీ, ఇప్పుడు పైన ఎంతమంది లీడర్ ఉన్నా సరే గ్రామ పంచాయతీకి సర్పంచ్ అనేటోడు ఒక్కడు కరెక్ట్ ఉంటే ఏ ఎమ్మెల్యే కాదు ఏ ముఖ్యమంత్రి కానీ ఏం చేయలేరు. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే సర్పంచ్ ద్వారా అభివృద్ధి చెందుతాయి, ఎమ్మెల్యే గిట్లా ఏం చేయలేదు. కాకపోతే ఇస్తారు పన్స్, కానీ పని చేయాలంటే అది సర్పంచ్ దగ్గర దమ్ము ఉండాలి, ఆ సత్వం ఉండాలి. 10 రూపాయలు పెట్టి, 10 రూపాయలు ముందుగాల పెట్టి, 10 రూపాయలు వెనక సీట్ తీసుకునే దమ్ము ఉన్నప్పుడే గ్రామాలలో అభివృద్ధి జరుగుతుందని నేను అంటున్నాను. సో మీరు ఒక గ్రామస్తుడిగా మీరు గ్రామ ప్రజలు ఎలా సపోర్ట్ చేస్తున్నారు సర్పంచ్? తను ఇంత చేస్తున్నా చేసుకుంటూ వస్తున్నారు కదా, సో మీరు ఎలా సపోర్ట్ చేస్తున్నారు గ్రామానికి? గ్రామ ప్రజలు అనేది సపోర్ట్ చేస్తున్నారు. ఉంటాయి ప్రతిపక్షాలు, ఉంటాయి ప్రతిపక్షాలు అనేది ఇట్లా ధీటుగా ఎదుర్కొనే దమ్ము సర్పంచ్ దగ్గర ఉన్నది ఉన్నది కాబట్టి ఇలా సీసీ రోడ్లు కానీ పాత గోడలన్నీ గోలగొట్టి ఇట్లా సీసీ రోడ్లు పోసిన ఘనత సర్పంచ్ గారు జ్యోతి డాక్టర్ ఆఫ్ వెంకటేష్ గారు ముందుండి కొన్ని పాత గోడలు ఇట్లా తీసేసి సీసీ రోడ్లు పోసిండు. అయినా ప్రతిపక్షాలు ఎదురు తిరిగినా కానీ సర్పంచ్ ఇనక సర్పంచ్ అలా మాటలు పట్టించుకోలే. అది ప్రజలు ఆయన వద్ద ఉన్నారు కాబట్టి ప్రజల హిమ్మత చూసుకొని ఇట్లా సర్పంచ్ గారు ఒక అడుగు ముందుకేసి పాత గోళ్ళని తీసే సీసీ రోడ్లు కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఇంతకుముందు డ్రైనేజీ లేకుండా ఇక్కడ దాదాపు ఒక 650 మీటర్ల దూరం ఈడికెళ్ళి మొదలు పెడితే పోషామ చెర్లకు ఇంతకుముందు పొలాలలో పోయేది నీళ్లు. అటువంటి నీళ్ళని ఏం చేసినారు, చెర్లకు తీసుకెళ్ళింది డైరెక్ట్. మళ్ళీ ఎందుకంటే ఇప్పుడు పొలాలలో ఉన్న వాళ్ళు కొన్ని రోజులు దున్నేటప్పుడు ఇవి రానియరు, నీళ్ళని రానిపోవడం వల్ల గత ఇప్పుడు 10 ఫీట్ల లోతు తీసైనా సరే సర్పంచ్ గారు ఇక్కడికి వెళ్ళి తీసి అండర్ గ్రౌండ్ అయితే చెర్లకు వేసిన అంటే ఆ దమ్మ అనేది అందరి దగ్గర ఉండదు. అది సర్పంచ్ ప్రజలు ఆయన వద్దున్నారు కాబట్టి, ఆయన తరపున ఉన్నారు కాబట్టి కొన్ని ప్రతిపక్షాలను గిట్లా ఎదుర్కొని ధీటుగా ఎదుర్కొని కొన్ని పనులు సర్పంచ్ గారు చేయడం ముందుకు జరుగుతుంది. సో ఒక మహిళా సర్పంచ్ గారు జ్యోతి గారు ఉన్నారు. సో తండ్రి గారు వెంకటేష్ గారు తనకు ఒక సపోర్ట్ఫుల్గా ఉన్నారు. తన ఒక డాక్టరేట్ చదువులు చదివి కూడా ఈనాడు గ్రామానికి ఒక సర్పంచ్గా ఉన్నారు. సో తన గురించి మీరేం చెప్పాలనుకుంటున్నారు సార్? అమ్మాయి అనటమని చదువుకున్నది, చదువుకొని డాక్టర్ చేసినాక ఇట్లా ఇప్పుడు సర్పంచ్ అంటే మళ్ళీ అమ్మాయికి ఇట్లా పెళ్లి కాలే, అతి చిన్న వయసులో సర్పంచ్ అయ్యి వాళ్ళ నాయన సపోర్ట్ తీసుకొని సర్పంచ్ గెలిచి కొన్ని పనులు చాలా మంచిగా చేసింది. అంత చిన్న వయసు గిట్లా సర్పంచ్ కావడం గోపాలపురం గ్రామ అదృష్టం అని నేను భావిస్తున్నాను. మరి గ్రామంలో ఉన్నటువంటి ఒక గ్రామస్తుడు అయినటువంటి లోకాంటి ప్రవీణ్ గారు, గ్రామంలో అభివృద్ధి ఈ విధంగా కొనసాగుతుంది, గతంలో ఏ సర్పంచ్ లేనట్టు విధంగా మరి ఈనాడు ఒక మహిళా సర్పంచ్గా ఉన్న గ్రామాన్ని ఎంతో అభివృద్ధి దిశలో ముందుకెళ్తున్నారు. సో దుర్గపల్లి మండలంలో ఆదర్శ గ్రామంగా ముందుకెళ్తుంది, అభివృద్ధిలో ముందుకెళ్తుంది. కాబట్టి ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి, కేంద్ర ప్రభుత్వం అయితేనేమి ముందుకు వచ్చేసి గ్రామాన్ని సందర్శించడానికి వస్తున్నారు. సో మా గ్రామాన్ని ఇలాగే ఇంకా అభివృద్ధి చేసుకోవాలి, ఒక ఉన్నతమైనటువంటి స్థానాల్లో తీసుకెళ్లాలని చెప్పేసి తాను కోరుతున్నాను. కెమెరామెన్ ప్రశాంతం, కృష్ణ, వీసం, ఫోటో స్టూడియో.